హాయ్, లేటెస్ట్ నర్సింగ్ అప్డేట్స్ కోసం నిద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ అప్లోడ్ అయిన వీడియోస్ ఈజీగా చూడొచ్చు యూట్యూబ్లో. థ్యాంక్ యూ. రైట్, సి ఫస్ట్ ట్రైమినిస్టర్ 0 వారం నుంచి 12 వారం వరకు, 12 వీక్స్ ఫస్ట్ ట్రైమినిస్టర్. రైట్, ప్రశ్న చాలా సులభం. ఫస్ట్ ట్రైమినిస్టర్ సమయము కింది వాటిలో గుర్తించు. 0 to అంటే 12 వీక్స్ అంటే ఎన్ని నెలలు అయిపోయాయి. నెక్స్ట్ 13th నుంచి, ఎన్ని నుంచి 13th నుంచి, ఇక్కడ ఇది వదిలేయండి, ఇక్కడ దీన్ని పట్టించుకోండి. 13th నుంచి ఎంత వరకు? 28, అంటే బిఫోర్ 28, బిఫోర్ 28 అంటే 27 వస్తుంది, బిఫోర్ 28 అనమాట. రైట్, సో 28 వరకు, 28 వరకు, 28 వరకు, 13th నుంచి 28. ఇది ఎన్నది? సెకండ్ ప్రైమ్ మినిస్టర్. 29 నుంచి 42, 29 నుంచి 42, ఏమది? అది థర్డ్ ప్రైమ్ మినిస్టర్, థర్డ్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు అర్థమైంది ప్రైమ్ మినిస్టర్ సమయము. రైట్, ప్రశ్న అడిగేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ సమయాలు కూడా అడుగుతాడు. ప్రైమ్ మినిస్టర్ సమయాలు మూడు, ఈజీ. రైట్, సో ఇప్పుడు 1 by 1 మాట్లాడదాము. రైట్, దీనిలో మనం మాట్లాడేటప్పుడు ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉన్నాయి కదా, ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉంటాయా లేవా? రైట్, లక్షణాలు మాట్లాడతాం, గుర్తులు లక్షణాలు. రైటా, గుర్తులు లక్షణాలు నేను మూడు రకాలుగా చెప్తాను మీకు. నేను ఎన్ని రకాలుగా? ఒకటి ప్రిసెప్టివ్ సైన్, ప్రాబబుల్ సైన్, పాజిటివ్ సైన్. ప్రిసెప్టివ్ సైన్, ప్రాబబుల్ సైన్, పాజిటివ్ సైన్. రైట్, ప్రిసెప్టివ్ సైన్ అనేది ఏంటమ్మా అంటే, రైట్, ఇది డౌట్. ఇది ఇదేంటి? డౌట్, డౌట్. ఇది దీని డౌట్ అంటే ఊహ, ఊహించడం అంటారు. ప్రిసెప్టివ్ సైన్ కి ఇంకో పేరు తెలుగులో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిసెప్టివ్ సైన్ ని ఊహించు గుర్తులు, ఊహించు గుర్తులు. గర్భానికి తను గర్భం ధరించిందని ఊహించు గుర్తులను ఏమని పిలుస్తారు? ప్రిసెప్టివ్ సైన్. ఇదేంటి? డౌట్ సైన్. ఇది ఏ సైన్? డౌట్ సైన్. ఇచ్చిన వాటిలో ఏది డౌట్ సైన్ అని అడుగుతాడు క్వశ్చన్, రాంగ్ లో ఇట్లా కూడా అడుగుతాడు. ఇచ్చిన వాటిలో ఏది డౌట్ సైన్? దేని డౌట్ సైన్? ప్రిసెప్టివ్ సైన్ కొండోసి డౌట్ సైన్. ప్రాబబుల్ సైన్ ని హోప్ అంటారు, హోప్ సైన్. ఏ సైన్? ఇది హోప్ సైన్, హోప్ సైన్, హోప్ సైన్. అంటే బహుశా కావచ్చు, బహుశా, బహుశా కావచ్చు, కావచ్చు, బహుశా కావచ్చు. ప్రాబబుల్ సైన్, బహుశా కావచ్చు, ప్రాబబుల్ సైన్. ఇస్ ఇట్ వెరీ క్లియర్? రైట్. పాజిటివ్ సైన్, పాజిటివ్ సైన్. ఏ సైన్? పాజిటివ్. దీన్ని కన్ఫర్మేటివ్ అంటారు, కన్ఫర్మేటివ్, కన్ఫర్మేటివ్ అంటే ఖచ్చితత్వమైన, ఖచ్చితమైన సైన్, ఖచ్చితమైన గుర్తు, ఖచ్చితమైన గుర్తు, ఖచ్చితమైన, ఖచ్చితమైన గుర్తు, ఖచ్చితమైన గుర్తు. గర్భానికి సంబంధించి మూడు గుర్తులు చెప్తున్నా నేను, గర్భానికి సంబంధించి మూడు గుర్తులు. మొదటగా ఏ గుర్తుల గురించి చెప్తా నేను? డౌట్, ఊహించే గుర్తులు, ఊహించే గుర్తులు. తర్వాత బహుశా గుర్తులు, బహుశా కావచ్చు అనే గుర్తులు, బహుశా కావచ్చు అనే గుర్తులు. తర్వాత కన్ఫర్మేటివ్ గుర్తులు, ఖచ్చితమైన గుర్తులు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? రైట్, లైక్ దట్ 3 types వి జస్ట్ టు అండర్స్టాండ్. రైట్, సో ఐ జస్ట్ గో విత్ దట్. రైట్, ఐ జస్ట్ గో విత్ దట్. నేను కొన్ని ఊహించే గుర్తుల గురించి చెప్తాను. దేని గురించి? ఊహించే గుర్తులు. ఇక్కడ రాసేస్తాను. రైట్, సో దీంట్లో ఊహకు మాత్రమే ఉంటాయి ఇవి, ఇవి ఖచ్చితంగా చెప్పలేము. అమెనూరియా, ఏంటిది అది? అమెనూరియా. వాట్ ఇస్ అమెనూరియా? ఋతుచక్రము ఆగిపోవడం, ఋతుచక్రము ఆగిపోవడం. అమెనూరియా అంటే ఋతుచక్రము ఆగిపోవడము, ఋతుచక్రము ఆగిపోవడం. రైట్, ఇక్కడ మీకు విత్ బొమ్మలతో గుర్తిస్తానమ్మా, ఇక్కడికి వచ్చేయండి మీరు, ఇక్కడ చెప్తాను బొమ్మలతోని, సరేనా? రైట్,
सो मदर एम चुनाव अमेनूरिया मिस्ड पीरियड अमेनूरिया सेम कदा रोज रा पीरियड आलक रा पीरियड रेदनो मिस्पोन कदा दिन मिस्ड पीरियड अटार कदा रईट अंत बहिष्ठ आगेपोव बहिष्ठ तपड़ बहिष्ठ तगट ऋतु चक्रम तपड़ रईट दाने अमेनूरिया अटा इधे संकेत ये गुर्त रईट एंटी ऊहिचल रईट ये गुर्त ఊహించగలగరు సైజ్ లో చేంజ్ అవుతుంది చిన్నగున్న బ్రెస్ట్ ఏంటిది దాని రైట్ మాండిగ్మెట్రీస్ లోబ్స్ లోబ్యూల్స్ వస్తాయి మాండిగ్మెట్రీ లోబ్యూల్స్ వస్తాయి సో దాని వల్ల ఏం జరుగుతుంది అంటే చేంజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది ఒక రైట్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా అంటే మార్నింగ్ సిక్నెస్ నాజియా అండ్ వామిటింగ్ నాజియా అండ్ వామిటింగ్ దాని ఏమంటారు మార్నింగ్ సిక్నెస్ రైట్ ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఏంటి फ्रीक्वेंसी ऑफ यूरिनेशन अंतकंटे मुंदु इप्पुडु फ्रीक्वेंसी पेरुगुतुंदि राइट अंटे मूत्रापच सो एक मूत्रम यक्क राइट प्रेरेपण